రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్ రామచంద్రరావు గారు ఇప్పుడు ఇదేంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ డెవలప్ చేస్తున్నప్పుడు సిటీలో ఆటోమేటిక్గా వచ్చే గ్రోత్ ఇది ఈ గ్రోత్ని మనం అంటే ఎంజాయ్ చేయాలి అనే సెన్స్ కాకపోవచ్చు శ్రీధర్ రెడ్డి గారిది కానీ బీఆర్ఎస్ది కానీ కానీ ఈ గ్రోత్ అనివార్యంగా వచ్చే గ్రోత్ ఇది ఇది ఇంకా వచ్చేదే తప్ప దీన్ని కావాలని చేసేది కాదు కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఓకే కొంతవరకు కరెక్టే అది సిటీలో ఫ్లైఓవర్లు కానీ లేకపోతే ఈ మెట్రో ఎక్స్టెన్షన్స్ కానీ నిన్న అసెంబ్లీలో మెట్రో ఇంకా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం ఇటువంటి కొంత బూమ్ తీసుకురావచ్చు కానీ ఆ బూమ్ ప్రజలకు ఉపయోగపడుతుందా లేక వ్యాపారాలకు ఉపయోగపడుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్ అవుతుంది. మీరు అన్నది కరెక్ట్, ఇంతకుముందు చెప్పింది అదే కదా. ఇప్పుడు మీరు అమ్ముతున్నది దేనికి? మళ్ళీ మీ ఫ్రీ బీస్కు మీకు వచ్చేటటువంటి దీనికే మీరు చేస్తుండే ఎలక్షన్స్ లో యూఆర్ యూజింగ్ దిస్ ఇండైరెక్ట్లీ ఫర్ యువర్ ఎలక్షన్స్ అమౌంట్ కోసం, ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్నారు. మీరు ఫస్ట్ చెప్పింది అది. సెకండ్లీ, రేట్లు పెరుగుతున్న విషయంలో వెంకటకృష్ణ రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు హైవేస్ పెరుగు, నేషనల్ హైవేస్ ఇప్పుడు సంగారెడ్డి టు పిట్లము, పిట్లం టు నాందేడు హైవే వచ్చింది. ఇప్పుడు రేట్లు పెరుగుతాయి రోడ్లు వచ్చినప్పుడు, దాని తప్పకుండా రోడ్ పక్కన రేట్లు పెరుగుతాయి. ఒక ప్రాస్పరిటీ ఒకటే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్న సమయంలో కూడా రేట్లు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ రేట్లు పెరిగినటువంటి ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు ఏమన్నారు, మేము అమ్మేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఈ యొక్క ఫండ్తో ఎక్కడ చూపెట్టమని చెప్పండి. ఏ ఒక దానితో మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు మీరు చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ అది కూడా లేదు. ఒకటి, రెండోది, ఒక ఈ భూములు అమ్మేసి మీ వంద కోట్లు పెట్టేసి నాట్ ఓన్లీ గవర్నమెంట్ ల్యాండ్, మీకు రేపు ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా మీరు కబ్జా చేసి గవర్నమెంటే ఎండోమెంట్ ల్యాండ్ కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా రంగారెడ్డి జిల్లాలో చాలామంది నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అందరికి కంప్లైంట్స్ రిపెంటెన్స్ తీసుకోవడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ అని ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పారు సార్, అది సబ్జెక్ట్ టు క్లారిఫికేషన్ అండ్ వెరిఫికేషన్. బట్ ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ల్యాండ్ ఇంతకుముందు మన కవిరావు గారు 6,000 ఎకరాలని చెప్పారు. మీరు ఇట్లా అమ్ముకుంటూ పోతుంటే రేపు పేదవాళ్లకు భూములు కావాలన్నా, లేకుంటే వనశ్రీపురం లాంటి కాలనీ కానీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ కానీ నిర్మాణం చేయాలన్నా, ఇప్పుడు హైకోర్టు కాలనీ ఉంటుందండి, హైకోర్టు ఎంప్లాయీస్ అంతా చాలా హ్యాపీగా అక్కడ ఉన్నారు. సచివాలయ నగర్ ఒకటి ఉన్నది, అక్కడ చూసాం మనం. ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ గురించి మీరు చెప్పారు, మన మాట వేరే కానీ, ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీకి 38 ఎకరాలు పేట పసిన ఎందుకు ఇవ్వట్లేదు? మీ ఇవ్వలేమో బిల్డింగ్ ఫ్లాట్ కట్టిస్తామని చెప్తున్నారు. అంటే మిగతా ల్యాండ్ ఏం చేస్తారు మళ్ళీ? అది మళ్ళీ ఇంకా అది లోపల అనుకుంటున్నారు, బయట కేసు నేనే చూస్తున్నా కాబట్టి సుప్రీంకోర్టులో వాళ్ళ మనకు సంబంధించిన దాంట్లో. కాబట్టి మనకు ఉన్న జస్ట్ పాసింగ్ రిఫరెన్స్ మాత్రమే, వచ్చిన టాపిక్ వచ్చింది కాబట్టి. అయితే నేనేమంటున్నానంటే, ల్యాండ్ ల్యాండ్ విషయంలో పెరుగుతుంటే ప్రాస్పరిటీ కింద మీరు తీసుకుంటే అది రాంగ్ మెజర్మెంట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎ యార్డ్ స్టిక్ ఫర్ యువర్ డెవలప్మెంట్. ఈ ల్యాండ్స్ అమ్మటం అనేదే ఇట్ ఈస్ వేర్ యూఆర్ ఫెయిల్డ్ టు రేజ్ యువర్ రెవెన్యూస్ త్రూ అదర్ మీన్స్. మీకు రెవెన్యూస్ లేక మీరు ల్యాండ్ అమ్ముతున్నారు. ఫర్ వాట్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్రప్సీ. ఎగ్జాక్ట్లీ, నేను అనేది మీరు లేక మీకు ధనిక రాష్ట్రాన్ని మీరు ఈరోజు ల్యాండ్ అమ్మేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ వాట్ అవర్ ఆర్గ్యుమెంట్. రైట్, ఒక్క నిమిషం శ్రీధర్ గారు, ఒక్క నిమిషం రవి గారు. ఇక్కడ భూముల్లో మీరు అన్నట్టు అసైన్ ల్యాండ్స్ ఉండొచ్చు, వారు అన్నట్టు ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, వీటితో పాటు వక్ఫ్ ల్యాండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వం